అద్దెకిచ్చిన ఇంటిని ఎంపీ గల్లా జయదేవ్ ఖాళీ చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుకు కంప్లైంట్ చేసింది గుంటూరుకు చెందిన పద్మజ. 8 కోట్ల విలువైన తమ ఇంటిని ఎంపీ 3 కోట్లకే దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్టు పద్మజ తెలిపారు. సీఎం గారికి ఏం చెప్పామంటే మాకు ఇప్పటికూడా ఆయన దయ విరోధం లేదు ఎంపీ గారితోటి. కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ రేటుకి బిల్డింగ్ కొనుక్కోమని చెప్పండి, లేకపోతే ఖాళీ చేస్తే కనుక మాకు వచ్చిన రేటుకి మేము అమ్ముకొని మేము బ్యాంకు బాకీ కట్టుకుంటాం, మాకు కొంతైనా మా డబ్బులు మిగులుతాయి, లేకపోతే మేము కంప్లీట్ గా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంటది. మాకు న్యాయం చేస్తానని చెప్పారు. బిల్డింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అని చెప్పారు. వెకేట్ చేయమని చెప్పారు.